నమస్తే దిస్ ఇస్ సైలా వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ న్యూస్ ఇక వివరాల్లోకి వెళితే రాయలసీమ రైతులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు సోలార్ విండ్ విద్యుత్ ఉత్పాదన కోసం భూములిచ్చేందుకు అంగీకరించిన రైతులకు ఎకరానికి ముప్పై వేల రూపాయల లీజును చెల్లిస్తామని ప్రకటించారు ఆ మేరకు ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుంటుందని వెల్లడించారు నంద్యాల జిల్లా కలవటాల దగ్గర రామ్కో సిమెంట్ పరిశ్రమను ప్రారంభించిన సీఎం రైతులను భూములిచ్చేందుకు ఒప్పించాలని అధికారులకు ఆదేశించారు సోలార్ విండ్ విద్యుత్ ఉత్పాదనకు రైతులు సహకరించాలని గ్రీన్కో ప్రాజెక్టులకు రైతులు సుముఖంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు ప్రభుత్వమే రైతుల నుంచి భూమి తీసుకుని విద్యుత్ తయారీ సంస్థలకు ఇస్తుందని రైతులతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వం వార్షిక లీజు కింద ముప్పై వేల రూపాయలు చెల్లిస్తుందని వెల్లడించారు చారు అంతేకాకుండా ప్రతి మూడేళ్లకోసారి లీజుకి ఐదు శాతం పెంచుతామని ముఖ్యమంత్రి రైతులకు హామీ ఇచ్చారు ఒక ప్రాంతంలో కనీసం ఐదు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేలా భూములు సేకరించాలన్నారు జగన్ ఈ ప్రాతిపదికన అంగీకరించిన రైతుల నుంచి భూములను సేకరించాలని రైతులను ఒప్పించడంతో ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని తెలిపారు సీఎం జగన్ ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో వారసులకు నో ఛాన్స్ అంటూ షాక్ ఇచ్చారు సీఎం జగన్ తాము కాకపోతే తమ వారు కంటూ కొందరు కీలక నేతలు వైసీపీలో వారసులను తెరపైకి తెస్తున్నారు తీసుకుని వారసులను ఇప్పటి నుంచే జనాల్లోకి పంపిస్తున్నారన్నారు జగన్ అలా తాము రెస్ట్ తీసుకుంటూ గడప గడపకు వారసులను పరిచయం చేస్తే కుదరదని హెచ్చరించారు తాజాగా నిర్వహించిన పార్టీ వర్క్ లో జగన్ వారసుల విషయంలో కుండబద్దలు కొట్టారు వారసులకు టికెట్ ఇచ్చేదే లేదని తేల్చేశారు మీరు ఇంట్లో ఉండి మీ వారసులను బంధువులను గడప గడపకు పంపిస్తే ఊరుకునే ప్రశ్న సక్తే లేదన్నారు ఓట్లేసిన జనాల వద్దకు మీరే వెళ్ళాలి మీరు వారితో మమేకం కావాలి మీ పనితీరు మార్చుకుంటే టికెట్లు మీకే మీ వారసులకు కానే కాదన్నారు వారసులకు టికెట్ ఆశిస్తున్న కొడుకు కృష్ణమూర్తి ముస్తఫా కుమార్తె ఫాతిమా సామినేని ఉదయబాను కొడుకు ప్రసాద్ బాలినేని శ్రీనివాసల్ రెడ్డి కొడుకు ప్రణీత్ రెడ్డి తోటా త్రిమూర్తుల కొడుకు పృథ్వీరాజ్ భూమాన కరుణాకర్ కొడుకు అభినయ్ మేకతోటి సుచరిత కుమార్ శిల్ప చక్రపాణి కుమారుడు కార్తిక్ రెడ్డి కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి వీరితో పాటు మరికొంతమంది నేతలు తనకు టికెట్ నిరాకరిస్తే వారసులను ముందు పెట్టి టికెట్ సంపాదించాలని వేస్తున్న ఎత్తుగడలకు ఆదిలోనే చెక్ పెట్టారు సీఎం జగన్